వెల్కమ్ బ్యాక్ టు శ్రీశాలాక్స్. అందరూ ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారన్న కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. ఇది ముక్కనుమ లాగ్ అండి. మీకు అందరికి కనుమ వరకు లాగ్స్ పెట్టాను కదా, ఇది ముక్కనుమది. సో మార్నింగ్ మార్నింగ్ చూసారా, మంచు పొగ మంచు మొత్తం కమ్మేసింది. ఇక్కడ ఏమి కనిపించట్లేదు, ఒక మనిషికి మనిషి కనిపించట్లేదు, ఇల్లులు కనిపించట్లేదు. ఇది యాక్చువల్ గా టైం వచ్చేసి ఆ రోజు 7:30 అయింది. 7:30 కి ఇంత మంచు ఉంది. సో మనకి టౌన్ లో సిటీస్ లో మనకి మంచు అన్నది పెద్ద కనబడదు. పల్లెటూరులో చూసారా అందాలన్నీ ఎంత క్యూట్ అండ్ స్వీట్ గా ఉంటాయో ఈ మంచు ఇవన్నీ. నాకైతే పొద్దున్నే చూడగానే మెస్మరైజ్ అయిపోయాను. చాలా బాగా అనిపించింది అండ్ చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. మా పిల్లలైతే చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అయిపోయి, నేను యాక్చువల్ గా వాళ్ళ కామెంట్స్ అండ్ వాళ్ళ ఏమేమి మాట్లాడారో పెడదాం అనుకున్నాను, కానీ బ్యాక్గ్రౌండ్ సౌండ్ అన్నది చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. మార్నింగ్ మార్నింగ్ అందరూ పొలాలు వెళ్తారు, ఆ బైక్ సౌండ్స్ ఇవన్నీ బాగా డిస్టర్బెన్స్ గా ఉంది కాబట్టి నేను నా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుందండి. మా ఊరు ముత్యాలమ్మ టెంపుల్ ఆల్రెడీ సారీ ముక్కనుమ లాగ్ ఇది. కనుమ లాగ్ లో ముత్యాలమ్మ టెంపుల్ చూసారు కదా, ఇది బయట ఆ రోజు తీర్థం రోజు జరిగినవి. ఇది మా ఊరు ముత్యాలమ్మ అండ్ ఇవి బయట మా పిల్లలు తీర్థంలో కొనుక్కుంటున్న సీన్. ఇది చిన్న సీన్. యాక్చువల్ గా ఆ రోజు నేను టెంపుల్కి వెళ్ళలేదని చెప్పాను కదా, వాళ్ళు వీడియో తీసింది క్లిప్స్ ఇవన్నీ. సో ఆ రోజు ఇంటికి గంగిరెద్దు వచ్చింది. సో గంగిరెద్దు వారు ఏదో చదివారు విన్నాము అండ్ ఆ రోజు అయితే అది గంగిరెద్దు వారిది క్లిప్పింగ్ యాడ్ చేద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళన్నీ ఇంటి పేర్లతో సహా చదువుతారు కాబట్టి నేను ఎందుకు అన్న సెన్స్ లో తీసేసాను. కొంచెం వద్దులే అనేసి ఆ వాయిస్ అంతా కట్ చేసేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. సో యాక్చువల్ గా హరిదాస్ కూడా రావాలి, ఎందుకనే రాలేదు. కొంచెం మా చిన్నప్పుడైతే హరిదాసు గంగిరెడ్డు మొత్తం 4 రోజులు తిరిగేవారు. ఈసారి ఇక్కడే వీళ్ళైతే ఇక్కడే ఉండేవారు మా ఊర్లోనే. ఎక్కడ సత్రం అని ఉండేది, ఆ సత్రంలో ఉండేవారు. ఇప్పుడు ఆ సత్రము పాతదైపోయి కూలిపోయింది కాబట్టి వేరే ఊరు షిఫ్ట్ అయిపోయారంట, అదే చెప్తున్నారు అమ్మతో ఇక్కడ. సో మళ్ళీ ఆ సత్రం కట్టిన వెంటనే వచ్చేస్తాము అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇక్కడ లాస్ట్ లో ఇది సీన్ అయిపోగానే మా చిన్నపాప బెలూన్ కోసం ఏడుస్తుంది, ఆ సీన్ కంటిన్యూ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడతో నా వాయిస్ ఓవర్ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు ముందు ఉన్న వీడియోస్ చూసి అందులో కంటెంట్ ఉంది, నేను బాగా చేస్తున్నాను అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీకు నచ్చితే. ఆ లైక్స్ అండ్ ఆ లైక్ ఇవ్వడం వల్ల ఏంటంటే మాకు ఇంకా సపోర్ట్ ఉంటది, మాకు ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటది అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు మాతో ఉంది అన్న ఫీలింగ్ మాతో ఉంటది కాబట్టి లైక్ మాత్రం మర్చిపోద్దు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గోట్ టు గివ్ థమ్ సింబల్, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్, టేక్ కేర్. లేకు నీకు పినీస్ ఎందుకు కావాలి? ఏం పేలు కొట్టేస్తావు? ఏ ఎందుకు పొడుగు పేలు కొడతావు? ఇలా రేదుగో అమ్మ బెలూన్ వదిలింది. పేలు కొట్టావంటే నీకు పేలిపోద్దు, ఇప్పుడు చెప్తున్నా నేను. అశ్విని ఇదిగో ఉంది కదా బెలూను, ఈవినింగ్ లోగా ఎవరైనా తీర్థం వెళ్తే తెప్పిస్తానని చెప్పాను, అది పోయింది. మరి నేనేం చేయను? యశస్విని మమ్మీకి హెల్త్ బాగోలేదు, అమ్మమ్మకి హెల్త్ బాగోలేదు, ఏడకూడదు ఓకే? అందాక ఇది అడ్జస్ట్ అవ్వు. ఏ పింక్ కలర్ చూడు, భలేగుంది. ఎంత బాగుందో చూడండి పింక్ కలర్. ఏ అదిగో పింక్ కలర్ బాగుంది. అదిగో అమ్మమ్మ పాపం కష్టపడి 2 బెలూన్స్ ఉంది, పేలు కొట్టేసింది. పేలిందంటే నీకు పగిలిపోద్దు, ఇప్పుడు చెప్తున్నాను నేను.
అది గనక బ్లాస్ట్ అయిందంటే నీకు నెక్స్ట్ బెలూన్ తెప్పిను. ఎవరి తీర్థంలోకి వెళ్ళా నేను తెప్పిన తర్వాత నీ ఇష్టం. యశస్విని అక్క మీద కోపం వచ్చిందా? సరే సరే యాడ్ ఒకదా వెళ్ళరా దక్షిణ దక్షిణ వెళ్ళరా నీకు నిద్ర పెడుతుందా? నిద్ర పెడుతుందా? నువ్వు బ్యాడ్ గర్ల్ వా? తిక్క నిద్రలేదు కదా రాత్రి, పడుకోలేదు కదా, జాతర చూసింది కదా, ఆ తిక్కలో ఉంది. దయలేరా నిద్ర పెడతాదా? నేను తెప్పిస్తాను నీకు బెలూను, తీర్థం వెళ్తారు కదా తెప్పిస్తానని చెప్తున్నా. యశస్విని దచ్చిన తల్లి మన ఇద్దరం పొద్దున్నా ఉన్నా నేను తెప్పిస్తాను అన్నాను తెప్పిస్తాను రా. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిందా? అక్కడ ఇంటికి వెళ్ళింది. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళింది. దా అమ్మా ఒకదే వెళ్ళింది. సరేదా దా చిన్న గుడ్ గర్ల్ కదా, బెలూన్ ఇస్తా నీకు తెప్పిస్తాను రా. అమ్మ మాట వింటావు కదా? బెలూన్ కావాలంట. అమ్మ ఈరోజు ఏం కూర ఉండవు? పన్నీరు కూర, పన్నీరు జీడిపప్పు. మీ ఇంట్లో పరిస్థితులు ఎలాగున్నాయి? ఇంట్లో పరిస్థితులు ఏం బాబు, కష్ట పరిస్థితుల్లో ఉన్నాం. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కూడా ఆరోగ్య పరిస్థితుల్లో ఉన్నాం. నీ కూతురేమో నీకు ఒంట్లో బాగోతే పడుకుని హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. చేశారు ఇవాళ మా అమ్మాయికి మా అమ్మకి చేశారు. అలా ఉన్నాం. అసలు బాగాలేదా? అసలు చెప్పు.